ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ 7 సంవత్సరాల ముందు నాపైన ఒక బాధ్యత పెట్టింది ఒక విద్యార్థి నాయకుని లెక్క 24 గంటలు గత 7 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల విద్యార్థులకి యువకులకి ఎక్కడ ఏ సమస్య ఉన్నా రాత్రినైనా పొద్దునైనా ఆరునిశలు కృషి చేసి ఆ సమస్యల పైన పోరాటం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా నా పైన కేసులు పెట్టింది. దాని తర్వాత ఉద్యమం తీవ్ర స్థాయికి పోయి ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులు కరోనా సమయంలో ప్రజల్ని పట్టించుకోకుండా వాళ్ళకేడ కరోనా వస్తుందని చెప్పని ప్రజల్లోకి అందుబాటులో లేకుండా ఇళ్లలో దాక్కున్న సమయంలో మాకు కరోనా సోకినప్పటికీ విద్యార్థులకి యువకులకి అందదండగా ఉండాలనే ఒక దృఢ సంకల్పంతో బయటికి వచ్చి పోరాటం చేసి ఈ విర్రవీగుతున్న ముఖ్యమంత్రి ప్రగతి భవన్ గేట్ ఎక్కి కూడా లోపల దుంకి ఆయనకు ఒక విద్యార్థుల పక్షాన ఒక వార్నింగ్ కూడా ఇచ్చినాం. ఇస్తే భయపెట్టనీకి ప్రశ్నిస్తే విద్యార్థుల పక్షాన ప్రశ్నిస్తే జైల్లో పెట్టిండ్రు. దాని తర్వాత ప్రజల కోసం కరోనా సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మా అక్క సీతకతోటి కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలని చెప్పి ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాం. కనీసం ఆ రోజు కూడా చెల్లించలే. ఈ రోజు ఎవరైతే ఎమ్మెల్యే లెక్క పోటీ చేస్తున్న అభ్యర్థి ఈటల రాజేందర్ గారు ఆ రోజు వైద్య శాఖ మంత్రి లెక్కుండే. నిజంగా ప్రజలకు ఏదైనా చేయాలన్న ఉద్దేశం సంకల్పం వారికి ఉంటే ఆ రోజు ఇదే ప్రజల ఆత్మ గౌరవం కోసం నువ్వు రాజీనామా చేసేది ఉండే. ఆ రోజు నువ్వు రాజీనామా చేయకుండా మీ ఇద్దరు కూడా ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రానికి కారణం మీ ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో వచ్చిన ప్రజా వ్యతిరేకతని దారి మళ్లించనీకి అంటే అది బయటికి రావద్దనే ఉద్దేశంతో మీరిద్దరు కూడా కోట్లాడుతున్నట్టు ఒక నాటకం ఆడుతుండ్రు. ఒకవైపు ఢిల్లీలోనేమో కుస్తీ, ఢిల్లీలోనేమో దోస్తీ. చిన్న ఉదాహరణ దానికి, గతంలో అయితే రైతులకి నల్ల చట్టాల పైన వ్యతిరేకంగా మేము దాన్ని సపోర్ట్ చేస్తారేమని చెప్పిన ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ మళ్ళా ఢిల్లీ పోయినరు. ఏమి జరిగినాయో, ఏ మంత్రణాలు జరిగినాయో మరి ముఖ్యమంత్రి గారు మళ్ళొచ్చి మద్దతు ఇస్తుండ్రు. ఒకవైపేమో హుజురాబాద్ లో కొట్లాట అంటారు, మరొక వైపేమో ఢిల్లీలో దోస్తీ చేస్తారు. ఈ రోజు నేను ఒక మధ్యతరగతి కుటుంబంకి వెళ్ళి నేను ఒక నిరుద్యోగిని. ఈరోజు వెంకట ఒక్కడు నాయకుడు కాదు, హుజురాబాద్ నియోజకవర్గంలో 36,000 మంది పై చెల్కు నిరుద్యోగులు ఉన్నారు. దాదాపు 20,000 మంది విద్యార్థులు ఫీజ్ రియంబర్స్మెంట్ రాక చదువుకి దూరమైన ఉన్నారు. దాదాపు 60,000 మంది నిరుద్యోగులని విద్యార్థులని వారి పక్షాన్ని ఈరోజు వెంకట్ బరిలో పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు విద్యార్థులకి నిరుద్యోగులకి అండగా ఉండాలని చెప్పాను. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు నిరుద్యోగులకి నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. నోటిఫికేషన్ రాగానే ఇంట్లో తల్లిదండ్రులు గ్రామాల్లో వాళ్ళ పిల్లల్ని 2 పూటలు పస్తులు ఉండి ఒక పూట తినుకుంటా ఆ పైసలు జమ చేసి హైదరాబాద్ లోనో కరీంనగర్ లోనో వరంగల్ లోనో ఆ ఒక జాబ్ వస్తుందని కోచింగ్ లకి పంపిస్తారు. ఎన్నికలు అయిపోయాక జాబులు రావు. జాబులు రాక నిరుద్యోగులందరూ కూడా అయ్యా మా తల్లిదండ్రులను పాపం పస్తులని మాకు 3 పూటలు తిండి తినాలి మాకు ఉద్యోగం వస్తుందని ధైర్యంతో పంపిస్తే ఈ రోజు వాళ్ళని చూసుకునే పరిస్థితి లేదని చెప్పి ఆత్మహత్యలు చేసుకుంటారు. అసలు ఒక నిరుద్యోగులకి ఫీజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాక ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థులకి అండగా ఉండాలి ఒక ధైర్యం నియాలనే ఉద్దేశంతో విద్యార్థి నిరుద్యోగ సైలెన్ని కాంగ్రెస్ పార్టీ టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. కేవలము ప్రారంభమే కాదు, నిజంగా వారికి ఒక ధైర్యం ఇవ్వాలంటే ఒక విద్యార్థి నాయకుని వారికి అండగా పంపాలనే ఉద్దేశం తోటి ఈరోజు వెంకట్ ని హుజురాబాద్ ఎన్నికల్లో బరిలో దింపడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పని వారు నన్ను బరిలో నిలబెట్టడం జరిగింది. ఏదైతే ఇక్కడున్న హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను బయట వాడిని కాదు, నేను కరీంనగర్ జిల్లా బిడ్డనే. ఇదే జమ్మికుంటకెళ్లి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడిపల్లి అనే గ్రామంకి చెందిన వాడిని, ఒక మారుమూడు పల్లెకలు వచ్చిన వాడిని. మీరందరూ కూడా తప్పనిసరిగా ఇక్కడ
ప్రతి ఇంట్లోకి తిరుగుతా, ప్రతి సమస్యని తెలుసుకుంటా. ప్రతిరోజు 24 గంటలు 365 రోజులు ప్రజలకి ఏ సమస్య ఉన్నా మీ ఇంట్లో ఒక తోడబుట్టు లేక మీకు అండగా ఉంటా. ప్రతి ఒక్క తల్లికి ఒక కొడుకు లేక తోడునవుతా. ప్రతి ఒక్క తండ్రికి ఎటువంటి ఆపద వచ్చినా అండగా నిలిచి ఉంటా. ప్రతి ఒక్క అవ్వ అయ్యకి ముసలి వారికి వాళ్ళ మనమన్నవుతా. మీరందరూ ఆశీర్వదించి ఈ యొక్క ఈటల రాజేందర్ గారు దాదాపు 12 సంవత్సరాలకు వెళ్ళి ఇక్కడ శాసనసభ్యులు లేకున్నారు. టిఆర్ఎస్ పార్టీ 17 సంవత్సరాలకు వెళ్ళి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఏమన్నా మార్పు జరిగిందా? ఈరోజు బీజేపీ పార్టీ ఈ పార్లమెంట్ సెగ్మెంట్ కూడా బండి సంజయ్ గారు పార్లమెంట్ సభ్యుడు ఏ రోజు అన్ని ఇక్కడికి వచ్చి ప్రజల సమస్యల పైన మాట్లాడినరా, ప్రజల కోసం పోరాటం చేసిండ్రా. ఇదే ఈరోజు ఇదే టిఆర్ఎస్ పార్టీ కూడా వాస్తవానికి ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు చేసి నిజంగా అభివృద్ధి అనేది హుజురాబాద్ లో చేస్తే ఎన్నికలు ప్రక్రియ ప్రారంభం కాకముందే ఎందుకు మొత్తం యంత్రాంగాన్ని కూడా హుజురాబాద్ లో దించి ఎందుకు ఈ ప్రజల్ని మోసం చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారో ఇక్కడ పోటీ చేసే ఏదైతే టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి చెప్పాల్సిన అవసరం ఎంతకంటే ఉంది. ముందుగా ప్రజలందరూ కూడా మీరు గమనించుర్రి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుడిని బలపరిస్తే విద్యార్థి నాయకుడిని నాకు అన్ని విధాలుగా అండదండలుగా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా నిల్చుకొని నన్ను బరిలో దింపి ముందుకి పంపిస్తారు. కానీ వాళ్ళు ఏదైతే విద్యార్థి నాయకుడు అని చెప్పి ఒక క్యాండిడేట్ ని బరిలో పెట్టినరో మరి నాకైతే అర్థమైతే లేదు. నేను నామినేషన్ వేణి కూడా వెళ్ళినప్పుడు చూసిన అక్కడ ఎవరైతే నామినేషన్ విద్యార్థి నాయకుడు కనబడతలేడు, సంబంధించిన హరీష్ రావు గారు మటుకే ఆడ నామినేషన్ లో కనబడుతున్నారు. ఈ రోజు ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తే హరీష్ రావు గారు ఇక్కడ శాసనసభ్యులు లేక పోటీ చేస్తున్న ఒక పరిస్థితి కనబడుతుంది. ప్రజలందరూ గమనించి 28 ఏళ్ళ యువకుడు, ఎందుకంటే వీళ్ళందరికంటే కూడా మాట్లాడగలుగుతాను, మీ ఇంట్లో ఉన్న మీ పిల్లల్ని అడగండి. వెంకట అనేటోడు గత 7 సంవత్సరాలుగా విద్యార్థుల కోసము నిరుద్యోగుల కోసం ఎన్ని కష్టాలు అనుభవించినో, నా పైన కేసులు పెట్టిండ్రు, నన్ను జైల్లో పెట్టిండ్రు, నన్ను జైల్లో గుడ్డలు కూడా తీసి కూడా నిన్ను హింసించారు. అయినా కానీ వెనక్కి పోలే. నేను ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ ని నా చదువుని సైతం పక్కన పెట్టి నేను ఒక్కరిని బాగుపడితే కాదు అని చెప్పి చిన్న కుటుంబం కోసం కాదు నాన్న, తెలంగాణ ఏదైతే తెలంగాణ సాధించుకున్న ప్రతి ఒక్క విద్యార్థి, ఏదైతే తెలంగాణ కోసం చనిపోయిన ప్రతి ఒక్క విద్యార్థి ఆత్మ గౌరవాన్ని నువ్వు కాపాడాలని చెప్పి నా తల్లి నాకు దీవెనలిచ్చి తెలంగాణలో ఉన్న ప్రజలకి విద్యార్థులకి సేవ చేయడానికి నన్ను పంపించారు. మీరందరూ కూడా మీ అందరికి మరొకరిని వాళ్ళిద్దరికీ 2 సార్లు అవకాశం ఇచ్చారు. ఈ 28 ఏళ్ళు ఉన్న యువకునికి 2 సంవత్సరాలు పడింది ఎన్నికలైన తర్వాత. ఈ 2 సంవత్సరాలు ఒకసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నన్ను గెలిపించండి. ఇన్ కేస్ ఏదైతే మీరు గతంలో చేసిన వాగ్దానాలు కానీ మీ సమస్యల పైన తప్పకుండా ప్రతి ఒక్క ఇక్కడున్న నాయకులందరూ కూడా వీళ్ళందరికంటే చిన్నవాడిని తమ్ముడు లెక్క అందరి దగ్గర పోయి అందరి పక్షాన హుజురాబాద్ నియోజకవర్గానికి అవసరమైతే ప్రతి ఒక్క సమస్య తీసుకొని వీరి యొక్క సపోర్ట్ తోటి వీరి యొక్క అండదండలతోటి తప్పకుండా ఈ 2 సంవత్సరాల్లో ప్రతి ఒక్క సమస్యని పరిష్కరింపజేస్తా. పరిష్కరింపజేయని పక్షాన నేను నా ఎందుకంటే చిన్న వయసులో నా ప్రజలందరి సమక్షంలో వాగ్దానం చేస్తున్నా, నన్ను గెలిపించి నేను సమస్యలు పరిష్కరింపజేయకపోతే నేను రాజకీయాల్లోకి వెళ్ళే వైదొలుగుతా. నేను ఇది అందరి ముందు చెప్పే ఒక దమ్ము ధైర్యం నాకుంది. ఇదే దమ్ము ధైర్యం ఇతర రాజ్యందరికి కానీ ఇక్కడ పోటీ చేస్తున్న టిఆర్ఎస్ అభ్యర్థి కానీ గారికి ఉందా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇదే హుజురాబాద్ చూడస్తాను రండి, లేకపోతే జమ్మికుంటా నడిపోతున్న రండి. ప్రజల సమక్షంలోనే ప్రజలందరూ అక్కడికి రండి. నేను సవాలు విసురుతున్నా, ప్రజల సమస్యలు ప్రజలు చెప్తారు. మీ దగ్గర ఏ రకమైన ప్రణాళిక ఉందో మీరు చెప్పండి, నా దగ్గర ఏ రకమైన ప్రణాళిక ఉందో నేను చెప్తాను. మరొకదంటాడు ఎన్నికలు తక్కువ సమయం ఉంది, తక్కువ సమయం ఉంది, తక్కువ సమయం కాదు, ఎక్కడైనా కూడా ఎన్నికలు ప్రారంభమైనాక 20 రోజుల సమయమే ఉంటుంది. కానీ వీళ్ళు ముందెందుకు వచ్చిందంటే వాళ్ళు చేసిన తప్పుడు విధానాలు తప్పుడు ప్రక్రియలు ప్రజలు ప్రలోభాలకు గురి చేసి మళ్ళా మోసం చేయడానికి వచ్చారు. దయచేసి నా అన్నతమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ప్రతి ఒక్కరు పెద్దలు అమ్మలు అయ్యలు అందరు కూడా మరొకసారి అందరినీ చేతులు జోడించి వేడుకుంటున్నా. ఈ అవకాశం వచ్చింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని అవసరమైతే హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల కోసము
నా ప్రాణాలు సైతం అర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తూ మరొకసారి నాకు ఇంత చిన్న వయసులో అవకాశం ఇచ్చి పోటీ చేయడానికి అవకాశం ఇచ్చిన మా హైకమాండ్ సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, వేదిక పైన ఉన్న కాంగ్రెస్ నాయకులందరికీ పేరు పేరున నికడు విచ్చేసిన హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున చేతులు జోడించి సెలవు తీసుకుంటున్నాను.